హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్స్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకోవాలండి. అందులో 2-3 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, లవంగాలు వేసేసుకోవాలండి. సన్నగా తరిగి పెట్టుకోవాలండి వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నానండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. 4-5 టమాటాలు సన్నగా కోసి పెట్టుకోవాలండి. సన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలండి. ఇప్పుడు ఓకే అండి, అందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలండి అవి. ఓకే అండి, ఎసురు అయితే వేసేసానండి. ముందుగా అయితే బియ్యం కడిగి పెట్టుకున్నానండి. సో బియ్యం కూడా వేసేసుకున్నాను. అయితే బాగా కలుపుకొని 1-5 నిమిషాలు పెట్టుకోవాలండి సిమ్ మీద. మూత పెట్టేసేయాలండి ఇప్పుడు. ఓకే అండి, వెజిటేబుల్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము ఇంట్లో ఉన్న కూరగాయలతోనే చేసుకోవచ్చు. టేస్టీ టేస్టీ వెజిటేబుల్స్ బిర్యానీ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొబ్బరి చట్నీ, వెజిటేబుల్స్ బిర్యానీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.